కుమగుమలను ఆస్వాదించే వారికి స్వాగతం నేను మీ సంజన ఈ వీడియోలో నేను జొన్నపిండితో దోశాస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా ఒక బౌల్లోకి వన్ కప్ ఆఫ్ జొన్నపిండిని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ కప్ ఆఫ్ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా లమ్స్ లేకుండా దీన్ని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక పాన్ని పెట్టుకుని పై నుండి మనము రెడీ చేసుకున్న బ్యాటర్ని చూపించే విధంగా పై వేసుకోవాలి ఇప్పుడు పై నుండి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక సైడ్ని కాల్చుకోవాలి ఈ విధంగా ఒక సైడ్ కాలాక ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి ఇంకో సైడ్ని కూడా కాల్చుకోవాలి ఈ విధంగా టూ సైడ్స్ కాలాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు నేను ఇంకో దోశని వేసి కూడా చూపిస్తాను ఒక్కో దోశ వేసేటప్పుడు ఈ విధంగా బ్యాటర్ని మిక్స్ చేసుకొని ఆ తర్వాత దోశని వేసుకోవాలి ఇప్పుడు నేను జొన్నల వలన కలిగే లాభాలు ఏంటివో చెప్పబోతున్నాను జొన్నలలో ప్రోటీన్స్ పొటాషియం కాపర్ అలాగే జింక్ కలిగి ఉంటాయి జొన్నలు తినడం వలన డయాబెటీస్ హార్ట్ ప్రాబ్లమ్స్ అలాగే క్యాన్సర్ రావు అలాగే జొన్నలు తినడం వలన కడుపు నొప్పి అలాగే వామ్ థింగ్స్ కూడా రావు అంతే జొన్నపిండితో దోశస్ రెడీ అయిపోయాయి దీన్ని చట్నీతో తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్కాని యాక్టివేట్ చేసుకోండి మీరు ఈ హెల్తీ అలాగే టేస్టీ దోస రెసిపీని ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి బాయ్ గాయస్